ఫైన్. సో ఎన్సిబుల్ అంటే నేను మనం చూసింది ఇట్స్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది? సో ఇది ఏం చేస్తుందంటే, బేసిక్గా కాన్ఫిగరేషన్స్ అంటే మనం సర్వర్లో ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలనుకుంటున్నామో. సో ఐ థింక్ సో నేను వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాము. యా రైట్, ఒకసారి రీకాల్ చేద్దామండి కాన్సెప్ట్ వచ్చి. సో మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. దానిలో చివరికి ఎన్సిబుల్, చెఫ్, పపెట్టు ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. సో వీటి వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి? సో మనకి స్క్రిప్టింగ్ ఉంది. స్క్రిప్టింగ్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, మన యొక్క జాబ్ మనం అంటే మన యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీస్ మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. బట్ మనకి స్క్రిప్టింగ్ అనేది ఉండగా మళ్ళీ మనం ఎందుకు ఈ యొక్క ఎన్సిబుల్, చెఫ్, పపెట్టుకి మనం ఎందుకు వెళ్తున్నాం? అంటే మన స్క్రిప్టింగ్లో వచ్చి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓకే, మనకి స్క్రిప్టింగ్లో వచ్చి మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎట్ ఏ టైం మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్స్ మీద కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ మీద కానీ మనం కాన్ఫిగరేషన్స్ రన్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఏదో పవర్ షెల్ అయినా లేదంటే షెల్ స్క్రిప్టింగ్ అయినా ఏదైనా సరే యూజ్ చేసి మనం అలా కాన్ఫిగరేషన్స్ ఎట్ ఏ టైం చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో బేసిక్గా మనం జేడీకే కాన్ఫిగర్ చేస్తాము, టామ్కెట్ ఇన్స్టాలేషన్ చేస్తాము, తర్వాత మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తాము, ఫైనల్గా మన యొక్క వేర్ ఓకే మనం డౌన్లోడ్ చేసి అక్కడ దాన్ని ప్లేస్ చేస్తాం. సో ఇదంతా మనం ఈ కాన్ఫిగరేషన్స్ అంతా మనం దేంతో చేస్తాం, ప్రీవియస్గా మనం వచ్చి షెల్లో చూసాం ఇది. ఓకే, సో బట్ షెల్లో చూసినప్పటికీ కూడా షెల్ కన్నా కూడా మనకి పర్ఫెక్ట్గా ఈ యొక్క కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో మనం ఈజీగా చేయొచ్చు, ఎట్ అయితే మనం ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్లో చేయొచ్చు. అదే మనకున్న అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో షెల్ సెట్లో అయితే వ్యాలిడేషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు కొంచెం డ్రాబ్యాక్, మనమే వ్యాలిడేట్ చేసుకోవాలి. బట్ దీన్ని మనం వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ జరుగుతుంది. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, ప్రొడక్షన్, డెవ్, క్యూఏ, టెస్ట్, ఇలా మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్లో నేను ఒక ప్లే బుక్ రాసి నేను నా యొక్క కోడ్ని లైక్ నా ఇన్వెంటరీ ఫైల్ నేను చూస్ చేసుకుని నేను రాసిన ప్లే బుక్ని కనుక ఏదైనా ఎన్విరాన్మెంట్ రన్ చేసినప్పుడు ఇన్ కేస్ ఆ పర్ఫెక్ట్గా వర్క్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలప్ వచ్చి పెట్టి నాకు ప్లే బుక్ రాసి ఇక్కడ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన ఇక్కడ చెక్ చేసుకున్నాను అది వర్క్ అవుతుందా లేదా. ఫస్ట్ డెవలప్మెంట్ కదా మనం అంత యాక్టివిటీస్ నేను చేసేవి. సో డెవలప్మెంట్ పర్ఫెక్ట్ ఉంది. సో ఆ సేమ్ ప్లే బుక్స్ నేను ఏం చేస్తానంటే ఫర్దర్గా వచ్చేప్పటికీ ప్రొడక్షన్కి, ఓకే ప్రొడక్షన్కి వాటికి కూడా సేమ్ ప్లే బుక్స్ యూజ్ చేసి ఈజీగా రన్ చేయొచ్చు. ఎందుకంటే ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు, మనం సేమ్ ప్లే బుక్ రన్ చేస్తాం కాబట్టి మన కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఫైన్, సో బేసిక్గా వచ్చి మనం ఇన్వెంటరీ అనేది అంటే మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తామంటే ఈ విధంగా మెయింటైన్ చేస్తాం. సో ఇన్వెంటరీ అంటే నేను చెప్పాను, ఇన్వెంటరీ అనేది ఏం చేస్తామంటే బేసిక్గా సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం అనమాట ఇన్వెంటరీలో. ఓకే, సో అలాగే నేను ఇన్వెంటరీ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఒకసారి మీకు ఆ ఇన్వెంటరీ ఫైల్ ఎలా క్రియేట్ చేసాను అంటే నేను ఒకసారి మీకు రీకాల్ చేస్తాను. సో రీకాల్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా సమ్మర్ కాన్ఫిగరేషన్స్ చూద్దాం. ఓకే, ఫైన్. సో ఎల్ఎస్ ఇక్కడ చూడండి, నేను 2 ఇన్వెంటరీ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చి నేను 2 ఇన్వెంటరీ ఫైల్స్ క్రియేట్ చేశాను, ఇన్వెంటరీ డెవ్. సో మనకి ఎప్పుడైతే ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ చేస్తామో, ఒక నిమిషం కీబోర్డ్. ఓకే, మనం ఒకసారి ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత, సో మనం ఎన్సిబుల్ ఎలా ఇన్స్టాల్ చేస్తామండి, సింపుల్ ఎం ఇన్స్టాల్. సో ఎన్సిబుల్ ఓకే ఐఫన్ వై ఈ కమాండ్ వచ్చి మీరు ఎంటర్ హిట్ చేస్తే చాలండి, మీకు ఆటోమేటిక్గా ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అంత క్రిటికల్ ఏం కాదు, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ప్రీచెక్ ఎక్కడ చేస్తాం, మనకి ఇన్స్టాలేషన్ జరిగిందా లేదా అనేది. సో ఎన్సిబుల్ ఐఫన్ వర్షన్. సో మనం ఈ కమాండ్ హిట్ చేస్తే మనకు ప్రెజెంట్ ఏ వర్షన్ అయితే రన్ అవుతుందో ఆ వర్షన్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ నాకు వచ్చేప్పటికి ఇది వర్షన్ అనమాట 2.9.0, ఇది వచ్చేప్పటికి పైథాన్ వర్షన్. ఓకే, మనకి ఎన్సిబుల్తో పాటు పైథాన్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది, ఎందుకంటే పైథాన్ ఫిప్ ప్యాకేజెస్ యూజ్ చేసుకుని మనకి ఎన్సిబుల్ అని డిజైన్ చేయబడింది. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా ఇది ఒక డిపెండెన్స్ అనమాట, మనం ఎప్పుడైతే ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం దాంతోపాటు డిపెండెన్సీస్తో పాటు ఈ యొక్క పైథాన్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే ఎన్సిబుల్ ఐఫన్ హెల్ప్. ఓకే, సో నాకు ఫస్ట్ దీన్ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి నాకు ఎన్సిబుల్ తెలియదు. సో నేను హెల్ప్ సిస్టమ్కి వెళ్ళాను. మీరు హెల్ప్ వెళ్తే మీకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇది చదివినా సరే మనం ఫస్ట్ అర్థం కాదు, ఇనిషియల్ మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే. సో మీకు ఇక్కడ 2 థింగ్స్ తెలియాలి, ఒకటి వచ్చి ఇన్వెంటరీ, నెక్స్ట్ వచ్చి ప్లే బుక్స్. ఓకే, ఇన్వెంటరీ, ప్లే బుక్స్. సో ఇన్వెంటరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము,
ఓకే చెప్పగలరా నిన్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే? ఎవరైనా చెప్పగలరా? ఇన్వెంటరీలో నోడ్ ఇన్ఫర్మేషన్ సర్వస్ ఇన్ఫర్మేషన్ రైట్, సర్వస్ యొక్క ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం లైక్ ఐపీ కానీ ఓకే లేదంటే ఆర్ ఎఫ్క్యూడిఎన్ ఓకే. ఎఫ్క్యూడి అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఇలా వస్తుంది అనమాట. ఓకే అంటే ఇది సర్వర్ నేమ్ ఉంటుంది, ఈ నేమ్ కానీ లేదంటే ఐపీ అడ్రస్ కానీ మనం దీనిలో మెయింటైన్ చేస్తాం ఇన్వెంటరీలో. ఓకే సో ఇక్కడ మీరు ఇన్వెంటరీ ఫైల్స్ చూడండి ఫస్ట్. సో ఎల్ఎస్ ఓకే నాకు ఇన్వెంటరీ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఇన్వెంటరీ చూడండి. అలాగే నా యొక్క నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మెన్షన్ చేశాను. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా మనకి క్యాట్ ఇన్వెంటరీ, సో ఐఫోన్ డెవన్ ఉంది కదా, సో అది కూడా చూద్దాము. ఇక్కడ కూడా చూడండి డిఫరెంట్ నోట్స్, నేను డిఫరెంట్ నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ దీనిలో మెన్షన్ చేశాను. ఓకే సో సో ఇన్వెంటరీ అనేది బేసిక్గా మనం మన యొక్క నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నది ప్లే బుక్. ఓకే ఈ ఫస్ట్ ఈ టూ టెక్నికల్ టర్మ్స్ తెలియాలండి. ఓకే ఈ ప్లే బుక్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్లే బుక్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పగలరా? మనం అంటే సర్వర్స్ సర్వర్స్ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా ప్లే బుక్ లో ఉంటుంది. ఓకే రైట్, సో సర్వర్స్ కాన్ఫిగ్ లైక్ దీన్ని మనం స్క్రిప్ట్ అనొచ్చు. ఓకే ఈ స్క్రిప్ట్ని ఎలా మనం డిజైన్ చేస్తామంటే ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి మనకి. ఓకే మనం ఈ మాడ్యూల్స్ని అంటే యాన్సిబుల్ మాడ్యూల్స్ని యూజ్ చేసి మనం ఏంటంటే మన యొక్క స్క్రిప్ట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ అంటే మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్. ఓకే మనం ఏ కాన్ఫిగరేషన్స్ అయితే సర్వర్స్లో చేయాలనుకున్నామో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే యాన్సిబుల్ మాడ్యూల్స్ యూజ్ చేసుకుని. ఓకే సో సో ఇప్పుడు ఈరోజు ఏం చూద్దామంటే మనకి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అసలు ఈ నోట్స్ ఎలా లిస్ట్ చేసాం, నేను మనం లిస్ట్ చేసాం ఈ నోట్స్ అన్నింటినీ కూడా రైట్, మనం వీటిని ఎలా లిస్ట్ చేసాం. సో యాన్సిబుల్ ఐఫన్ ఐఫన్ హెల్ప్కి వెళ్తే ఇక్కడ నాకు ఇన్వెంటరీ ఫైల్ ఉంది, నేను ఇన్వెంటరీ ఫైల్లో ఉన్నటువంటి నోట్స్ నేను ఫస్ట్ ఇక్కడ లిస్ట్ చేయాలి. సో ఎలా లిస్ట్ చేస్తానంటే ఇక్కడ మీరు చూడండి నాకు లిస్ట్ హోస్ట్ అంటే నాకు లిస్ట్ అవుతుంది హోస్ట్ అనేది, బట్ నేను ఇక్కడ ఇన్వెంటరీ ఫైల్ని కాల్ చేయాలంటే ఓకే నాకు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఆ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసి నా యొక్క ఇన్వెంటరీ ఫైల్ నేను కాల్ చేయాలి. సో ఐఫన్ ఐ చూడండి ఇక్కడ ఐఫన్ ఐ ఇన్వెంటరీ, ఎందుకని ఈ యొక్క ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేయాలి, ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా ఇన్వెంటరీ ఫైల్ని కాల్ చేయొచ్చు కదా, ఏక్ తీసుకోదా అది తీసుకోదా అంటే తీసుకోదండి. ఎందుకు తీసుకోదంటే మీరు అక్కడ పాస్ చేసేది ఇన్వెంటరీ ఫైల్ అని చెప్పి దానికి ఎలా తెలుస్తుంది అంటే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. మీరు ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ ఐఫన్ ఐ, ఇక్కడ ఐఫన్ ఐ ఇచ్చారంటే నెక్స్ట్ వచ్చి మీరు ఇన్వెంటరీ ఫైల్ని మెన్షన్ చేస్తున్నారు దాని యొక్క మీనింగ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు ఇన్వెంటరీ అని ఇచ్చి మీరు కనుక లిస్ట్ చేద్దామని ట్రై చేస్తే అది ఒక నార్మల్ కమాండ్ కింద ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ అని ఇస్తా, ఇన్వెంటరీ అని ఇచ్చాను. ఓకే నెక్స్ట్ వచ్చి మనం లిస్ట్ చేయాలంటే లిస్ట్ హోస్ట్ కదా, అంతే కదా, సో నేను ఆల్ అని ఇస్తాను, ఆల్ లిస్ట్ హోస్ట్ లిస్ట్ ఐఫన్ హోస్ట్. ఓకే మీకు లిస్ట్ హోస్ట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మీకు డౌట్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లిస్ట్ హోస్ట్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ఇన్వెంటరీలో ఉన్నటువంటి మొత్తం అంటే నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు లిస్ట్ చేయాలనుకుంటే ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు లిస్ట్ చేస్తుంది, అంటే జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకేనా రైట్, చూడండి మీకు మీకు డిఫరెంట్ పారామీటర్స్ చూపిస్తుంది. మీకు దీన్ని తీసుకోవట్లేదు ఇన్వెంటరీ ఇస్తే తీసుకోవట్లేదు, ఇన్వెంటరీ రావాలంటే దానికి అర్థం అవ్వట్లేదు, రికగ్నైజ్ చేయలేకపోతుంది. అది రికగ్నైజ్ చేయాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలి ఐఫన్ ఐ పెట్టాలి, ఐఫన్ ఐ పెట్టి అది రికగ్నైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఆల్ అంటే ఆల్ ఇస్తుంది. ఓకే సో ఇన్ కేస్ నేను మనం ఆల్రెడీ చూసాం ఐ థింక్ దానిలో ప్రో ఉందా, నేను ప్రో ఇచ్చానా చూద్దాం. ప్రో ప్రో అంటే ఓన్లీ ప్రొడక్షన్ మాత్రం నోట్స్ డిస్ప్లే చేస్తుంది. ఓకే సో ఇవన్నీ చూసాం మనం రైట్, ఇక్కడ డౌట్స్ అయితే ఏమీ లేవు కదా, ఇప్పుడు ఆ చెప్పింది నిన్న మనం చెప్పిందే మళ్ళీ మీకు రీకాల్ చేశానండి. ఓకే సో ఇప్పుడు వచ్చి మనం ఫర్దర్గా సమ్మర్ కాన్ఫిగరేషన్స్ చూద్దాం. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ వరకు ఏమైనా యాన్సిబుల్ మీద? ఉన్నాయా లేవండి? లేవా, ఓకే థ్యాంక్స్. సో ఓకే ఇన్వెంటరీ
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఇవన్నీ కూడా డమ్మీ నోట్స్, నాకు ఆ సర్వర్స్ అనేవి కాన్ఫిగర్ అయ్యలేవు రైట్. నేను డమ్మీగా ఇచ్చేవన్నీ కూడా ప్రొడక్షన్ అనేది డెబ్ అని ఇవన్నీ నేను డమ్మీ ఇవన్నీ కూడా. సో నేను డమ్మీ కదండి, ఇప్పుడు నేను ఒక యాన్సిబుల్ నోడ్ని కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, నా యొక్క క్లౌడ్లో నేను ఒక ఇన్స్టెన్స్ని కాన్ఫిగర్ చేస్తాను, నా యొక్క క్లౌడ్ ఇన్స్టెన్స్. So what is that? Okay, Ansible node. Okay, Ansible iPhone node. Fine. Next location, Mumbai is Tanu. Okay, so next. Change. Custom images. ఇక్కడ వచ్చి నేను టెస్ట్ ఇస్తున్నాను, సెలెక్ట్. ఓకే ఫైన్, క్రియేట్. ఓకే చూడండి, ఇక్కడ నాకు క్రియేట్ అవుతుంది, నాకు ఇన్స్టెన్స్నే క్రియేట్ అయింది. ఓకే నిమిషం. ఓకే ఫైన్, లాగిన్ అవుతున్నాను. ఇది వచ్చి నా క్యాన్సిబుల్ నోడ్ కదా. ఓకే నేను వచ్చి నా క్యాన్సిబుల్ నోడ్లో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు నా క్యాన్సిబుల్ నోడ్ నేను యాక్సెస్ చేయాలంటే నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు? టూ వేస్ అండి, ఒకటి వచ్చి నేమ్, ఇంకోటి వచ్చి ఐపీ అడ్రస్. సో నేను వచ్చి ఇక్కడ నేమ్తో కాల్ చేస్తాను. ఓకే మీరు వచ్చి ఎన్జిబుల్ నోడ్ ఇచ్చినా సరే మీకు కాల్ అవుతుంది, లేదంటే మీరు దీన్ని ఇచ్చినా సరే, ఈ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చిన, ఈ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చినా సరే మీకు కాల్ అవుతుంది. మీరు టూ వేస్లో దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే చూద్దాం, ఫస్ట్ అసలు రీచ్ అవుతుంది లేదు ఫస్ట్ మనం చెక్ చేద్దాము. నేను సెకండ్ నోడ్కి వెళ్తున్నాను, ఇక్కడ పింగ్ చేస్తాను ఫస్ట్. చూడండి నాకు రీచ్ అవుతుంది, నా యొక్క నేమ్తో నాకు రీచ్ అవుతుంది. ఓకే అలాగే ఐపీ అడ్రస్తో చూద్దాము. నాకు ఐపీతో కూడా రీచ్ అవుతుంది, నేమ్ ఐపీ రెండు నాకు వర్క్ అవుతున్నాయి. సో నేను ఈ రెండింటితో దేని సరే నేను నా యొక్క కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇన్వెంటరీకి వెళ్తాను. ఓకే ఇది ఈ నోడ్ కదా. ఓకే దీని నుంచి దీనికి రీచ్ అవుతుంది, ఇక్కడ ప్రాబ్లం లేదు మనకి, మనకు రీచ్ అవ్వాల్సింది ఇక్కడ నుంచి. నేను దానితోనే నేను అంటే పింక్ సెల్ఫ్ పింక్ చేస్తాము, అందుకే మనకు అలా. ఓకే మనకి ఎలాగవుతుంది, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి అవుతుంది చూద్దాం. ఫైన్ ఓకే ఇంటర్నల్ తీసుకుంటాను. ఓకే పింగ్ చూడు నాకు రీచ్ అవుతుంది. సో నేమ్ కూడా ట్రై చేస్తాను నేను. ఓకే నాకు నేమ్తో కూడా రీచ్ అవుతుంది. సో నేను ఇన్వెంటరీ అనేది నేను ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో నేను ఏం చేస్తానంటే విఎం ఇన్వెంటరీ. సో మొత్తం అని డిలీట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో ఇట్స్ ఏ ప్రో. ఓకే గ్రూప్ వచ్చి ప్రో. సో నెక్స్ట్ వచ్చేపటికి దాని యొక్క ఐపీ అడ్రస్, దాని నేమ్ కానీ సంథింగ్, నా దగ్గర నేమ్ ఉంది కానీ నేమ్ ఇచ్చేసాను. ఓకే సో నేను దీన్ని సేవ్ చేస్తాను. కూల్ ఫైన్ బాగుంది. ఓకే ఇప్పుడు వచ్చి నేను ఏం చేసి ఇన్వెంటర్లో ప్లేస్ చేస్తాను. ఓకే ఇన్వెంటర్లో వచ్చేప్పటికి దాన్ని నా యొక్క నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బాగుంది ఇక్కడ వరకు. బట్ ఇప్పుడు నేను నా నోడ్తో ఎలా రీచ్ అవ్వాలి? నా నోడ్తో నేను కమ్యూనికేట్ అవ్వాలి కదా రైట్. ఈ సర్వర్ దీంతో కమ్యూనికేట్ అవ్వాలి, ఇది దీంతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? సో ఇది దీంతో ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ వచ్చేప్పటికి నేను మనకి పెమ్ ఫైల్ ఉంది కదండి. సో మనం పెమ్ ఫైల్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తాము ఈ రెండింటి మధ్య. ఓకే మన యొక్క పెమ్ ఫైల్ యూజ్ చేసి రెండింటి మధ్య అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తాను. సో ఎలాగంటే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కీ, యూజర్ కీ కదా, యూజర్ చూద్దాం ఉందో లేదో. ఉంది ఒక నిమిషం. యూజర్
సరే ఇప్పుడు ఫస్ట్ నాకు పెమ్ ఫైల్ కావాలండి. ఇప్పుడు నాకు పెమ్ ఫైల్ నేను వెళ్తున్నాను, ఇది నాకు హోమ్లో ఉండాలి. చూద్దాం, కీ వన్ కీ టూ వీటిలో ఉంటుంది, బట్ వీటిలో ఏదైనా నాకు డౌట్ కొంచెం. కీ టూ కాదు, కీ త్రీ ఓకే. కీ ఏంటి, కీ డిఫరెంట్. సో ఇదండి యూజర్, ఓకే. ఇది నా యొక్క పీపీకే ఫైల్, పుట్టి ప్రైవేట్, రైట్? పీపీకే ఫైల్ ఇది, పుట్టి ప్రైవేట్ కీ. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి నా పెమ్ ఫైల్. ఓకే, నా పెమ్ ఫైల్ తీసుకుని ఏం చేస్తానంటే ఇక్కడికి, ఓకే నా పెమ్ ఫైల్ తీసుకుని ఏం చేస్తానంటే నాకు సర్వర్ ద్వారా నేను అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఎడిట్ చేస్తాను, కాపీ. సో సెకండ్ నోడ్లో ఉన్నాను కదా, రైట్? ఓకే, క్రిస్ చెప్పండి, శ్రావణ్ చెప్పండి, డౌట్ చెప్పండి. ఇప్పుడు మీరు టూ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశారు కదా, రైట్? చెప్పండి. అంటే వన్ ఇన్స్టెన్స్ నుంచి ఇంకొన్ని ఇన్స్టెన్స్ కి పింగ్ అవుతుంది కదా, అది అవుతుంది. అంటే మీరు ఏమైనా పీరింగ్ కనెక్షన్ డెవలప్ చేశారా? పీరింగ్ ఎందుకు వస్తుంది ఇక్కడ, అసలు పీరింగ్ అంటే ఏంటి, మనం పీరింగ్ ఎక్కడ వాడతాం? సో మీ పీరింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే విపిసి, విపిసి పీరింగ్ అంటారు. సో విపిసి పీరింగ్ ఏంటంటే రెండు ప్రైవేట్ క్లౌడ్స్, అంటే నేను ఏం చేశానంటే టూ విపిసిస్, రెండు వెచ్చల ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్స్ నేను క్రియేట్ చేసినప్పుడు ఈ టూ విపిసిస్ మధ్య నేను కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే నాకు కావాల్సింది విపిసి పీరింగ్. ఓకే, అప్పుడు నాకు ఒకదాని నుంచి ఒకటి నాకు ఏమవుతుందంటే అది ఎనేబుల్ అవుతుంది, రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎనేబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఎటువంటి పీరింగ్ వాడాల్సిన అవసరం లేదు. నేను ప్రజెంట్ దేనిలో వాడుతున్నాను, నా యొక్క డిఫాల్ట్ విపిసిలో వాడుతున్నాను. నా యొక్క గూగుల్లో డిఫాల్ట్ విపిసిలో నేను ఉన్నాను, ఇక్కడ విపిసి కాన్ఫిగరేషన్స్ ఏమి కూడా నేను చేయలేదు. అలాగే రెండు కూడా సేమ్ జోన్లో నేను క్రియేట్ చేసుకున్నాను. సో సేమ్ జోన్ రీజియన్, ఓకేనా? ఇక్కడ చూడు, నాకు సేమ్ జోన్, సేమ్ జోన్, అదే సేమ్ రీజియన్, సేమ్ జోన్ రీజియన్. మీరు మీ సేమ్ రీజియన్ అయితే ఎనఫ్ మీరు, ఓకే. మీకు జోన్ ఆటోమేటిక్గా దానిలో ఏ జోన్ అయినా సరే, మీరు ఏ జోన్లో ఉన్నా సరే మీకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది కమ్యూనికేషన్ అనేది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ ఎటువంటి విపిసి పీరింగ్ అటువంటి ఏమీ లేవు. ఓకే, సో ఫైన్, కూల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు ఇన్వెంటరీ ఫైల్ నేను కాపీ చేసుకున్నాను. సో ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను నేను, నా యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే యూజర్ డాట్ పెమ్ కదా అది, యూజర్ డాట్ PEM. సో ఇక్కడ నా యొక్క కోడ్ మొత్తం నేను పేస్ట్ చేస్తాను, ఇన్సర్ట్. ఓకే, ఓకే, నా పీపీకే ఫైల్ అంతా నేను ప్లేస్ చేశాను, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? పీపీకే ఫైల్ అంతా ఇచ్చాను, ఫైన్, బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే, ఓకే, మనం దీనికి పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలండి. మామూలుగా ఇది వర్క్ అవ్వదు, అంటే ఈ ఈ ఫైల్కి మనం పర్మిషన్ చూస్తే మనం పర్మిషన్ డిఫాల్ట్ పర్మిషన్ సెట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ డిఫాల్ట్ పర్మిషన్ ఏం సెట్ చేస్తాను అంటే 600 సెట్ చేస్తాను, 600. సో యూజర్ డాట్ ఎం, సో ఎల్ఎస్ఐఫన్ ఎల్. నేను ఎందుకుని నేను ఇక్కడ లైక్ నా యొక్క పెమ్ ఫైల్కి నేనేమి ఇచ్చాను, 600 ఎందుకు ఇచ్చాను, 600 ఎందుకు ఇచ్చాను అంటే చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. రీడ్ రైట్, ఓకే, ఇది ఎవరికి వస్తుంది, ఇది వచ్చి ఓనర్. ఓకే, దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి మాత్రమే రీడ్ రైట్ పర్మిషన్ ఉంటుంది, రిమైనింగ్ పర్సన్స్కి ఎవరికి, ఓకే, ఎవరు కూడా దీన్ని యాక్సెస్ చేయడానికి లేదు. వాళ్ళు అతను ఒక్కడికి ఎవరైతే దీన్ని క్రియేట్ చేశాడో, దీని ఓనర్ ఎవరైతే ఉన్నాడో, యూజర్, ఇతనికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, వేరే ఎవరికి కూడా పర్మిషన్ అనేది ఉండదు అన్నమాట, ఫైన్. సో ఓకే, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, ఫైన్. సో నాకు ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు లైక్ ఈ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, నా దగ్గర పీపీకే ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పింగ్ చేయడానికి ట్రై చేద్దామండి. నా దగ్గర పీపీకే ఫైల్ ఉంది కదా, నేను ఏం చేస్తాను, నా యొక్క నోడ్, ఈ సెకండ్ నోడ్ నేను పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దీన్ని మనం ఎలా పింగ్ చేయాలి? సో ఇక్కడ మీరు చూస్తే నేను ఎలా ఇస్తాను, దీని యొక్క కమాండ్ ఎలా ఇస్తానంటే, సో మన అన్సిబుల్ ఐఫెన్ ఐఫెన్ హెల్ప్కి వెళ్తే, ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా యొక్క నోడ్ నేను పింగ్ చేయాలి. సో నా నోడ్ని పింగ్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం కావాలి, మన యొక్క ప్రైవేట్ కీ ఉంది కదా, మన ప్రైవేట్ కీ మనం పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ ద్వారా. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఐఫోన్ ప్రైవేట్ కీ ఉందా, ఓకే, చూడండి ఇక్కడ ఐఫోన్ ప్రైవేట్ కీ ఉంది. ఓకే, నేను ఏం చేస్తాను, ఈ ఐఫోన్ ప్రైవేట్ కీ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే నా యొక్క దీన్ని నేను పాస్ చేస్తాను, లైక్ నా యొక్క పంపాయిల్ నేను పాస్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే అన్సిబుల్ ఫస్ట్ ఇన్వెంటరీ కాల్ చేస్తాను, ఇన్వెంటరీ
సో ఇన్వెంటర్లో వచ్చేవాటి మన ఏంటి ప్రో కదా, నేను చిన్న ప్రో అని అనుకుంటున్నాను, ఐ థింక్ సో విచ్ ఎ ప్రో. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి యూజర్ అండి, మనం పారామీటర్స్ పాస్ చేయాలి కదా. సో ఐఫన్ యూ యూజర్, ఓకే నేను ఏంటంటే ఐఫన్ యూ యూజర్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేపాటికి చూడండి రిమోట్ యూజర్, ఇన్ కేస్ మీరు రిమోట్ యూజర్ దగ్గర మీరు లాగిన్ అవ్వాలంటే ఐఫన్ యూ ఇవ్వాలి. నాది రిమోట్ యూజరే కదా, సో ఐఫన్ యూ అని ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పుడు నాకు యూజర్ నేమ్, ఇట్స్ ఎ యూజర్ అంతే కదా. సో నెక్స్ట్ నేను ప్రైవేట్ కీ, నేను ప్రైవేట్ కీతో ఓకే ఇక్కడ చూడండి ప్రైవేట్ కీ నేను దీని ఏం చేస్తాను, దీన్ని పాయింట్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర ప్రైవేట్ కీ ఫైల్ ఉంటే కనుక మీరు దీన్ని పాయింట్ చేసుకోవాలి. ఓకే కొంచెం ప్రైవేట్ కీ ఎగ్జాక్ట్లీ దీన్ని తీసుకుంటున్నాను నేను, మొత్తం సెలెక్ట్ అవుతుంది ఇది. ఓకే సో సేమ్ మళ్ళీ ఇస్తున్నాను, మనకి మీకు క్లియర్ తెలియడం కోసం సెన్సిబుల్ అయితే నేను హెల్ప్ ఇస్తున్నాను. ఓకే సో ఫస్ట్ మనం కాల్ చేయాల్సింది ఏంటిది, మనం కాల్ చేసిన సెన్సిబుల్ ఓకే ఫస్ట్ ఇన్వెంటరీ ఫైల్ ఐఫన్ ఐ ఇన్వెంటరీ ఓకే సో ప్రో ఓకే ఐఫన్ యూ యూజర్, యూజర్ని కాల్ చేస్తాను. యూజర్ వచ్చి మనకి ఏంటి యూజర్, సో ఐఫన్ ఐఫన్ ప్రైవేట్కి ఓకే ఈక్వల్ టు నా యొక్క పెన్ ఫైల్ని ఇక్కడ పాయింట్ చేస్తాను యూజర్ డాట్ పిఈఎం. ఓకే యూజర్ డాట్ పిఈఎం. సో మనకి లిస్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. ఓకే సో ఐఫన్ ఐఫన్ లిస్ట్ ఐఫన్ హోస్ట్ చూడండి నాకు లిస్ట్ చేస్తుంది. ఓకే లిస్ట్ చేస్తుంది నాకు లోకల్ నుంచి తీసుకుని లిస్ట్ చేస్తుంది బాగానే ఉంది, బట్ ఇప్పుడు నేను పింగ్ చేయాలి అంటే ఏం చేస్తాను కమ్యూనికేషన్ చెక్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు కమ్యూనికేషన్ చెక్ చేయడం కోసం, సో ఆన్సిబుల్ పింగ్ మాడ్యూల్, పింగ్ మాడ్యూల్ ఇట్స్ నాట్ కమాండ్ మీకు ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఎన్సిబుల్ డాక్స్ ఉంటాయండి. మన ఎన్సిబుల్ డాక్స్కి వెళ్తే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే మనం ఇక్కడ ఏది యూజ్ చేసుకోవాలన్నా సార్ మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎన్సిబుల్ డాక్స్ నుంచి. సో ఇప్పుడు నేను పింగ్ చేయాలి, పింగ్ చేయాలంటే నేను ఇక్కడ ఏం కమాండ్ వాడాలి. సో చూద్దాం ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు పింగ్. చూడండి ఇక్కడ ఐఫన్ ఎం పింగ్ ఓకే సంథింగ్, ఇక్కడ ఎన్సిబుల్ వెబ్ సర్వర్స్ అన్నాడు. ఐఫన్ ఎం పింగ్ అంటే ఏమవుతుంది, పింగ్ అనేది అయిపోతుంది ఆ సర్వర్కి. చూద్దాం పింగ్ అవుతుందో లేదో. ఓకే కూల్ ఐఫన్ ఎం పింగ్ అంతే కదా అక్కడ ఇచ్చిన మాడ్యూల్ రైట్. ఏమైంది పింగ్ అయిందా లేదు కదా, ఐఫన్ ఎం పింగ్. ఓకే నేను లిస్ట్ హోస్ట్ ఉంది మనకి ముందు అందుకని మనకి ఇది అవ్వట్లేదు. ఒక నిమిషం దీన్ని రిమూవ్ చేసేస్తాను, అది ఇంకా స్టిల్ లిస్ట్ చేస్తుంది అంతే. ఇప్పుడు నాకు పింగ్ అవ్వాలి, నాకు కమ్యూనికేట్ అవ్వాలి దాంతో వెళ్ళి. చూడండి ఫస్ట్ ఇనిషియల్ మీకు ఇది వస్తుంది సెక్యూరిటీ జస్ట్ ఎస్ఓవండి. ఓకే మీకు పింగ్ అవుతుంది చూడండి, మీరు మీ యొక్క సెకండ్ నోడ్తో మీరు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు. నేను పింగ్ ఎందుకు ఇచ్చానంటే మీరు మీ యొక్క సెకండ్ నోడ్తో మీరు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి నేను పింగ్ అనే కమాండ్ ఇక్కడ వాడాను. ఓకే క్లియర్, ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.